శ్రీనివాస్. శ్రీనివాస్ నా వీడియోలు చూసారా? గోశాలలో ఉండి మీరు వీడియో అందరికి ఎక్స్ప్లెయిన్ చేయటం, చాలా విషయాలు ఇంటికి పోగానే ఎక్కువ మీదే చూస్తా. మీరు చూసారా? మీరు చూసా? హిందూగా పుట్టి నేను హిందూగానే మరణిస్తాను. గుడ్ గుడ్ శభాష్. మీరెక్కడ పగడ? మీరు నమ్మండి, ఇప్పుడు నేను ఆ సందులోంచి ఇక్కడ రావడానికి గట్టిగా ఒక 150 అడుగులు ఉంటాయి, కానీ రావడానికి 1 అవర్ పట్టింది. అవును. అదెందుకు అంటే ఎవరో లాక్కెళ్ళారు స్వామి, ఒక్కసారి మా షాప్లో అడుగు పెట్టినారు 45 నిమిషాలు అయితే. ఎప్పుడు దొరుకుతారు ఎప్పుడు దొరుకుతారు అనుకున్నాను, మీరు భలే మా షాప్ ముందే దొరికారని ఫీల్ అవుతాయి. సో ఇప్పుడు చెడ్డవాడిని ఎవరినైనా మనం వదిలించుకోవచ్చు, విదిలించుకోవచ్చు, ప్రేమించే వాళ్ళ మీరు ప్రేమతో కదా ఆగింది, అవునా కదా? కాబట్టి మన ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమ వాళ్ళు చేసే ప్రార్థన మన రక్షిస్తుంది, తెలుసా? ధ్రువుడు వాళ్ళ పిన్ని ఆ పిల్లవాడిని ద్వేషించింది, వాళ్ళమ్మ ఆ ద్వేషించిన పిన్ని చెప్పిన మాటలో కూడా పాజిటివ్గా తీసుకోండి. ఏమందంటే చిన్న బిడ్డ కదా అయినా 6 ఏళ్ళ పిల్లవాడు వాళ్ళ నాన్న తొడ మీద కూర్చోందాం అనుకున్నాడు, తప్పేమైనా ఉందా? వాళ్ళ పిన్ని వాడు రెక్క పట్టు లాగేసి, ఒరేయ్ నువ్వు నా కడుపున పుట్టుంటే నీ నాయన తొడ మీద కూర్చునుందు, నువ్వు పనికి మాలింది మీ అమ్మ కడుపున పుట్టావు అని అంది. ఇప్పుడు ఎవరికైనా భరోసు ఉంటుంది, కోపం ఉంటుందిగా. ధ్రువుడు చిన్న పిల్లవాడు బుసలుగొట్టాడు, అసలే రాజకుమారుడు కదా, అహో రాజన్య బాలన్ అంటాడు నారదుడు. అలా బుసలు కొట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అది అని బూతులు మాట్లాడబోయాడు. వెంటనే నోటి మీద చేయబెట్టి, తప్పు నాయన, ఇతరుల యొక్క చెడు కోరరాదు, తప్పు నాయన, ఏముందో చెప్పు అని తిట్టద్దు అని చెప్పింది. తల్లి ఎంత గొప్పదో చూడండి, తిట్టద్దు ఏమందో చెప్పండి. అంటే అమ్మ నేను నాన్నగారు తొడ మీద కూర్చుందాం అనుకున్నాను, నన్ను లాగేసి ఇలా ఇలా తన కడుపును పుట్టాలి, నీ కడుపును పుట్టేందుకు నాకు అదృష్టం లేదు ఇలా మాట్లాడింది అమ్మ. అంతేకాకుండా నువ్వు నా కడుపును పుట్టాలంటే నారాయణుడి కోసం తపస్సు చేయమంది. చాలా కోపంగా ఉందమ్మా అంటే ఆవిడ అన్న మాటలు తననే అయినప్పటికీ కూడా ఆవిడ ఈవిడ చెడు కోరద్దని చెబుతూ, ఒరే పిన్ని నిన్ను లాగేస్తే లాగేసింది, ఓ మంచి మాట చెప్పింది. ఏం మంచి మాట? నారాయణుడి గురించి తపస్సు చేయమంది కదరా అన్నాడు. 6 ఏళ్ళ పిల్లోడు ఒక్కగానో ఒక కొడుకుని ఏ తల్లి అయినా వదులుకుంటే అడవిలోకి పంపించింది, వాళ్ళ పిన్ని గురించి తిట్టబోతే తప్పు అని చెప్పింది. అలాంటి తల్లులు కదా మనకు కావాలి. ధ్రువుడిని కన్నా తల్లి లాంటి తల్లులు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. అంతేగాని పక్కింట్లో అల్లూరు సీతారామరాజు పుట్టాలి, మా ఇంట్లో అల్లు అర్జును పుట్టాలి అనుకునే తల్లుల వల్ల ఈ దేశానికి ఉపయోగం లేదు. ఎరా అవునా కదా చెప్పు, నువ్వు అల్లు సీతారామరాజులా ఉంటావా అల్లు అర్జున్లా ఉంటావా? ఏ సినిమాలో అల్లు అర్జున్లా ఉంటావరా? బా ఐ లైక్ యూ, నేను కూడా ఐ యాక్సెప్ట్ దిస్ బాయ్. నాకు అల్లు అర్జున్ ఇష్టమే, అల్లూరు సీతారామరాజు ఇష్టమే, ఎందుకంటే సరైన వాడిలో వాడు ఎలా ఉన్నాడో అలాంటి వాడు కావాలి. అవుతావా? డ్రెస్ చోటే కాదురా లోపల కూడా. ఏ ఎందుకు అవ్వాలా? కండ పెంచలేవా? చిన్నవాడివే కదరా, పెంచు వాడిలాగా. లైక్ యూ. ఏం పెద్ద చోటు నీకుంది భగవంతుడు హృదయంలో చోటు, నువ్వు మాత్రం చెప్పి చేయకపోతే చేటు వేసేస్తాడు ఏమిటి వేటు, అది వద్దా భగవంతుడికే మన ఓటు. ఓకేనా చోటు? హరే కృష్ణ. ఒకసారి చెప్పండి, అందరు చేతులు ఎత్తి చెప్పండి, హరే కృష్ణ. ఏయ్ అందరు నేను చెప్పగా చెప్పండి, చేతులు ఎత్తండి, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, గోవింద, 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 గోవింద. వీళ్ళందరూ నాకు కలవడం ఒకెత్తు. ఈయన ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? పొరుగులో
ఈ బొరుగులు పెట్టి ఆయన పరుగులు పెట్టకుండా నా కోసం ఆగిపోయాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. వీరికి కూడా సెల్ఫీ తీసుకోండి, నాకు అది లేదు. పర్లేదు, మేము తీసి మీకు పంపిస్తాము. మీరు నెంబర్ ఇద్దరు నానా, ఏం పర్వాలేదు, చాలా సంతోషం నానా. మీ అందరికీ ఒక ఏకాదశి పేపర్ ఇస్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ కట్.